హాయ్ అండి, నేను మీ హైపరాది. మీకు ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కానీ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మనశ్శాంతి టీవీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనశ్శాంతి టీవీ. ప్రధానమంత్రి స్కూటీ యోజన నిజమా అబద్ధమా? ప్రధానమంత్రి స్కూటీ యోజన పేరుతో కొంతకాలం నుండి సాగుతున్న ప్రచారం అందరికీ తెలిసిందే. అయితే దీనికి అర్హతలని చెప్పేసి 10th class పాస్ అయిన ప్రతి మహిళకు, ఎవరికైతే ఆదాయం 2.5 లక్షల లోపు ఉన్నవారు ఉన్నారో వారందరికీ కూడా ఉచితంగా స్కూటీలు ఇస్తారు అనే ప్రచారం జరుగుతూ ఉంది. దీనికి వీరికి లైసెన్స్ ఉండాలని కొంతమంది, లేదా LLR కాపీ ఉన్నా సరిపోతుందని కొంతమంది. ఆన్లైన్ లో అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి, ఒకసారి ఎంటర్ అయిందంటే కనుక మళ్ళీ మార్చే అవకాశం లేదని కొంతమంది. ఈ నెల 30 గడువు అయిపోతుంది, అర్జెంట్ గా ఫిల్అప్ చేయాలనేసి కొంతమంది చెప్తా ఉన్నారు. వీటి కోసం ఈ మాటలు నమ్మి చాలా మంది గూగుల్లో మరియు యూట్యూబ్ లో సెర్చ్ చేస్తూనే ఉన్నారు. అయితే ఈ మాటలు ఏమీ కూడా నిజం కావు. ఇది నిజం అనుకుని పాపం చాలా మంది ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారు. సర్కారు యోజన వెబ్సైట్ లోకి వెళ్లి అక్కడ స్కూటీ యోజన అనే దానిపై క్లిక్ చేయడం వల్ల ఆ తర్వాత అప్లికేషన్ వస్తుంది, అక్కడ ఫిల్అప్ చేస్తే సరిపోతుంది. July 30 లాస్ట్ డేట్ అని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉంది. అయితే సర్కారు యోజన వెబ్సైట్ లో స్కూటీ యోజన అనే ఆప్షన్ అయితే ఉంది, కానీ అక్కడ ఎక్కడా కూడా అప్లికేషన్ ఫిల్ చేయాలి, ఫ్రీగా స్కూటీలు ఇస్తామనే ఆప్షన్ ఎక్కడా లేదు. అక్కడ మీకు ఎటువంటి ఆన్లైన్ లింక్ కూడా ఉండదు. ఎందుకంటే ఇది గతంలో రాజస్థాన్ గవర్నమెంట్ మెరిట్ వచ్చిన లేడీ స్టూడెంట్స్ కి కొంత పర్సెంట్ సబ్సిడీకి తగ్గించి ఈ యొక్క స్కూటీలు అనేటువంటి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ స్కూటీలని కొన్ని ప్రధానమంత్రి గారి చేతుల మీద, మోడీ గారి చేతుల మీదుగా ఆ స్కూటీలను వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేశారు. అదే విధంగా తమిళనాడు గవర్నమెంట్ కూడా 50% సబ్సిడీకి కొంతమంది మహిళలకు ఈ స్కూటీలను పంపిణీ చేసింది. అయితే అందులో భాగంగా కొన్ని స్కూటీలను PM మోడీ గారి చేతుల మీదుగా వారికి పంపిణీ చేశారు. ఆ ఫోటోల్ని వాడుకొని కొంతమంది క్రియేట్ చేసిన పుకార్ అనమాట ఇది. ఈ పుకార్ నిజమనేలాగ చేయడానికి కొంతమంది ఆన్లైన్ లో ఒక ఫేక్ అప్లికేషన్ కూడా పెట్టారు. కొంతమంది నెట్ సెంటర్స్ వాళ్ళు దాన్ని ఫిల్ చేసి కూడా ఇస్తున్నారు కొంతమందికి. ఇదంతా కూడా ఒక గ్యాంబ్లింగ్. ఒకవేళ గవర్నమెంట్ నిజంగా స్కూటీలను ఇవ్వాలి అనుకుంటే కొంత పర్సెంటేజ్ సబ్సిడీకి అయితే ఇస్తుంది, కానీ మరీ ఫ్రీగా ఎందుకు ఇస్తారు ఒక్కసారి ఆలోచించండి. నిజంగా స్కూటీలు 10th class పాస్ అయిన ప్రతి మహిళకు కనుక ఇస్తే అది ఇంటర్నేషనల్ మీడియా లెవెల్లో చెప్పుకోదగినటువంటి వార్త, అంత పెద్ద వార్త అవుతుంది. మరి ప్రాంతీయ న్యూస్ ఛానల్స్ లోను మరియు నేషనల్ మీడియాలో కూడా ఎక్కడా కూడా దీని గురించి ప్రస్తావించలేదు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇది నిజమా అబద్ధమా అనేది. ఓకే ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.